దేశంలో ఉన్న అనేక చారిత్రాత్మక ఆలయాలకు ఒక్కో దానికి ఒక్కో స్థల పురాణం ఉంటుంది. ఆయా ఆలయాల్లో దేవుళ్ళు దేవతలు కొలువు తీరటం వెనక ఆశ్చర్యకరమైన కథ ఉంటుంది. ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా అలాంటి ఓ ఆశ్చర్యకరమైన కథే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఆచంటలోని రామేశ్వర స్వామి ఆలయం స్థల పురాణం. ఈ ఆలయానికి చెందిన స్థల పురాణం గురించి, జనబాహుల్యంలో ఉన్న ఆ ఆసక్తికర కథనం గురించి ఒకసారి పరిశీలిద్దాం. దేవతలను వేధిస్తున్న తారకాసురుణ్ణి కార్తికేయుడు సంహరించిన కాలంతో ముడిపడి ఉంది ఆచంట రామేశ్వర స్వామి ఆలయ స్థల పురాణం. తారకాసుర సంహారం జరిగిన తర్వాత ఒకానొక సందర్భంలో శివపార్వతులిద్దరూ శృంగారంలో ఉంటారు. ఆ సమయంలో ముని దంపతులైన పుష్పసుందరుడు పుష్పసుందరి పరమేశ్వరుడి దర్శనం కోసం ఆయన ఉన్న ప్రదేశానికి వస్తారు. ఈ క్రమంలో శివపార్వతులిద్దరూ శృంగారంలో ఉండటాన్ని వారిద్దరు దంపతులు చూస్తారు. ఇది గమనించిన శివుడికి కోపం వస్తుంది. వెంటనే ఆ ముని దంపతులకు శివుడు శాపం పెడతాడు. మీరిద్దరూ మళ్లీ బ్రహ్మచర్యాన్ని పాటించి తర్వాత శివ సాయుధ్యాన్ని పొందండి అంటూ శపిస్తాడు. దీంతో శాపగ్రస్తులైన ఆ ముని దంపతులలో పుష్పసుందరుడు భూలోకంలో బ్రాహ్మణ ఇంట ఒడియనంబిగా జన్మిస్తాడు. ఇక పుష్పసుందరుడి భార్య పుష్పసుందరి మార్తాండపురంలో కళావంతుల ఇంట పరమానచిగా పుడుతుంది, కానీ వేశ్యగా మారుతుంది. కాగా ఒకానొక సమయంలో కాశీ విశ్వనాథుని సన్నిధిలో మహాశివరాత్రి ఉపవాస జాగరణ పూజలు నిర్వహించటానికి కాశీ నగరానికి బయలుదేరతాడు ఒడయనంబి. వెళ్తూ వెళ్తూ అలసిపోయిన అతను మార్గ మధ్యలో ఒక గ్రామంలో విశ్రాంతి తీసుకుందామనుకుంటాడు. ఆ క్రమంలో ఒడయనంబికి ఒక వేశ్య ఇంట్లో ఆశ్రయం లభిస్తుంది. అయితే ఒడయనంబికి ఆ వేశ్య గత జన్మలో తన భార్య పుష్పసుందరి అని తెలియదు. కానీ వేశ్యగా ఉన్న ఆమె అందానికి ఒడయనంబి ముగ్ధుడవుతాడు. దీంతో అన్ని విషయాలు మర్చిపోయి ఆ వేశ్యతో సుఖాలను అనుభవిస్తాడు. అయితే ఒకరోజు రాత్రి ఆ ఊరి దేవాలయం నుంచి శివ పంచాక్షరి జపం వినపడుతుంది. దాంతో ఒడయనంబికి తాను అసలు ఎందుకు అక్కడికి వచ్చింది, ఎక్కడికి వెళ్లాలి, ఏం చెయ్యాలి అనే పనులు గుర్తుకొస్తాయి. ఇక అలా గుర్తుకు వచ్చేసరికి ఒడయనంబికి ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు అదే రోజు మహాశివరాత్రి కావటంతో కాశీకి ఇక చేరుకోలేనని భావించి మనసులో తీవ్రంగా కుంగిపోతాడు. వేశ్య వలలో చిక్కుకుని కాశీకి వెళ్లలేకపోయినందుకు తనను తానే నిందించుకుంటాడు. అయినా చింతించకుండా ఆ వేశ్య ఇంట్లో శివలింగం ఏదైనా కనిపిస్తుందేమోనని వెతుకుతాడు. ఆ భాగ్యం కూడా అతనికి కలగదు. చివరకు ఏం చేయాలో తెలియక అలా కూర్చున్న ఒడయనంబికి వివస్త్రగా శయనించి ఉన్న వేశ్య కనిపిస్తుంది. దీంతో ఆమె స్తనాలను ఒడయనంబి చూస్తాడు. వాటినే శివలింగంగా భావించి పూజలు చేస్తాడు. రాత్రంతా జాగారం ఉండి పూజలు చేసిన ఒడయనంబి చివరకు పడిపోతాడు. దీంతో అతని భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా ఒడయనంబి తనకు మోక్షం ప్రసాదించమని కోరుతాడు. దీంతో శివుడు ఒడయనంబితో పాటు ఆ వేశ్యకు కూడా మోక్షం ప్రసాదిస్తాడు. అయితే తరువాతి కాలంలో ఒడయనంబి అలా పూజ చేసిన ప్రాంతంలో ఆలయం నిర్మాణమవుతుంది. అందులో స్త్రీ స్తనాలను పోలిన లింగం ఉద్భవిస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఆలయంలో శ్రీరాముడు శివుడికి పూజలు చేశాడని చెబుతారు. రావణాసురుణ్ణి సంహరించిన రాముడు బ్రహ్మహత్య మహాపాతకాన్ని పోగొట్టుకున్నందుకు పంచరామాలలో శివారాధన జరిపి దండకారణ్య మార్గంలో వెళ్తూ మార్తాండపురంగా పిలువబడే నేటి ఆచంటకు వస్తాడు. అలా వచ్చిన రాముడికి అక్కడి ఆలయంలో పూజ చెయ్యాలని అనిపించి అతను ఆ ఆలయంలో ఉన్న శివలింగానికి అభిషేకం చేస్తాడు. దీంతో రాముడికి బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి కలుగుతుంది. ఈ క్రమంలో రాముడు శివుడికి పూజలు చేశాడు కనుక ఈ ఆలయానికి రామేశ్వర ఆలయమని, అందులో కొలువైన శివుడికి రామేశ్వర స్వామి అని పేరు వచ్చిందని చెబుతారు. ఇక ఆచంటలో స్త్రీ స్తనాలను పోలిన లింగం ఉద్భవించటంతో ఈ లింగానికి పూజ చేసే మహిళలపై స్వామివారి కృప అపారంగా ఉంటుందట. స్త్రీ వ్యాధులు, వివాహాలు, దాంపత్య సమస్యలు, సంతానలేమి వంటి వాటితో బాధపడే మహిళలకు ఇక్కడ పూజలు చేస్తే ఆయా సమస్యలు పోతాయని ఇక్కడి వారి నమ్మకం. శివరాత్రి సమయంలో ఇక్కడ 5 రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. ఆచంటున్న శివుడు వెలసిన కారణంగా ఆయనను ఆచంటేశ్వరుడని, గ్రామాన్ని ఆచంట అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. శృంగారవరపు కోట దాన శాసన గ్రహీత మాతృశర్మ ఆచంట గ్రామస్థుడని క్రీస్తు శకం 5వ శతాబ్ది నాటి శాసనం తెలుపుతోంది. దీన్ని అనుసరించి అప్పటికే ఆచంట అన్న పేరు ఉండేదని ఖచ్చితంగా తెలుస్తోంది. క్రీస్తు శకం 1256లో ఆచంట సూపరాజుకు అప్పటి ప్రభువు మైలారదేవిని ఇచ్చి వివాహం చేస్తూ ఆచంట రామేశ్వరునికి పోకతోటలు సమర్పించినట్టు శాసనాలు చెబుతున్నాయి. సో చూసారుగా, స్త్రీ వక్షజాలను పోలిన శివలింగ రహస్యం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.